నియో అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. యోగలం నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర నడుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్న రాత్రి గడిచిన ఏదైతే జంగారెడ్డిగూడెం మహాసభలో స్థానిక ఎమ్మెల్యే ఎలీజాన్ని విపరీతమైన మాటలతో దూషించి అదేవిధంగా స్థానిక ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద కూడా ఆరోపణలు చేసే పని అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడడానికి చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలీజా మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు అవినీతి రాజా అని చెప్పినని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంకా చూసుకుంటే జిల్లాలోనే ప్రథమ అవినీతి పరుడని కూడా చెప్తున్నారు, దీని మీద ఏమంటారు? ముందుగా మీరు మహాసభ అన్నారు, ముందు దాన్ని సవరించుకోవాలి. అది మహాసభ కాదు, పిల్ల సభ అది. ఎందుకంటే మొత్తం కలిపి 2000 మంది ఉన్నారు, దాంట్లో 500 మంది ఆయన పర్సనల్ స్టాఫ్, 1500 మంది గట్టిగా. ఇది లోకేష్ గారి యొక్క స్థాయి. అసలు లోకేష్ అవినీతి రాజా అనటంలో ఆయన ఉద్దేశం ఏంటనేది ఒకసారి నేను అవగతం చేసుకున్నాను. ఇదేంటంటే ఏదో ఒక రకంగా నా మీద బురద జల్లాలని. ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బలంగా ఉన్నారు. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్ అని చెప్పేసి అన్ని సర్వేలు, ఏ ఒక్క సర్వే కూడా చింతలపూడి వీక్గా ఉన్నదని రాలేదు. అందుకు ఏదో ఒక రకంగా చింతలపూడి నియోజకవర్గాన్ని మరి బలహీనపరచాలని కొంతమంది కోవట్లతో కలిసి ఆయన చేసినటువంటి ఆరోపణ. దీంట్లో నేను సూటిగా ఒక సవాల్ విసురుతున్నా ఆయనకి. నేను 5 డిపార్ట్మెంట్లలో పనిచేశాను, ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో మరి 30 సంవత్సరాలు పైబడి నేను ప్రభుత్వాధికారిగా పనిచేశాను. బాంబేలో పనిచేశాను, ఢిల్లీలో పనిచేశాను, హైదరాబాద్లో పనిచేశాను. ఎక్కడైనా సరే ఆవగింజంత కరప్షన్ ఛార్జెస్ నా మీద ఉన్నట్టు కనుక ఆయన చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటాను. రైట్. అదేవిధంగా చూసుకుంటే ఆరోపణ చేయటం కాదు, ఆరోపణలు ఎవరైనా చేస్తారు, నేను చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల రైతు నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. అది మరి దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఇది ఆరోపణలు అసలు ఏ విధమైనటువంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయటం అనేది తగదు. అది ఒక మనిషిని నైతికంగా వాళ్ళు అంటే ఈ రకంగా మానసికంగా హింసించాలి, మానసికంగా బాధ పెట్టాలి, వరద జల్లాలి, ఏదో ఒక రకంగా ఈ నియోజకవర్గాన్ని గెలవాలి అని వాళ్ళ యొక్క ఉద్దేశం. అసలు ఇసుక గురించి మాట్లాడుతున్నాడు, చింతలపూడి నియోజకవర్గంలో ఇసుక ఎక్కడన్నా ఉందా? మరి అది ఇసుక లేని చోట ఇసుక వ్యాపారం ఎలా చేస్తారు? అది కనీసం కామన్ సెన్స్ కదా. పైగా ఆయన మాట్లాడేది, ఆయన పక్కన ఇసుక దొంగ ఉన్నాడు, గజ దొంగ. ఆ ఇసుక గజ దొంగను పక్కన పెట్టుకుని నా గురించి ఇసుక గురించి మాట్లాడితే అసలు ఇసుక్కి నాకు ఏం సంబంధం, ఇక్కడ అసలు ఇసుక లేనే లేదు కదా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తుంది, నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మీద చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి నిరూపించినా కానీ నేను శాశ్వతంగా రాజకీయాలను తప్పుకోవడానికి నేను సిద్ధం. లోకేష్ ఒకవేళ నిరూపించలేకపోతే లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ రాజకీయాలను తప్పుకుంటారా? సూటిగా అడుగుతా ఉన్నాను, చెప్పను, నిరూపించమనండి. రైట్ సార్, ఆరోపణలు అయితే చేశారని అంటున్నారు, ఓకే రైట్, బాగానే ఉంది. దీని మీద మీరు ఏమైనా చర్య తీసుకోబోతున్నారా? మీ వ్యక్తిగత జీవితం, మీ బ్రదర్ను కూడా షాడో ఎమ్మెల్యే అని చెప్పిన అంటే అయితే కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆయా ఉద్యోగాలు ఉన్నాయో వాటిని కూడా మీరు అమ్ముకుంటున్నారని చెప్పినని, 3 నెలల జీతం ముందుగానే కట్టాలని చెప్పని చాలా అంటే చాలా ఇబ్బందికరమైన మాటలు అయితే కూడా మాట్లాడింది. దీని మీద మీరు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటున్నాను, నేను కేసు నమోదు చేస్తున్నాను. ఆయన మీద నేను పరువు నష్టం దావా కూడా వేయబోతా ఉన్నాను. ఖచ్చితంగా నేను అట్రాసిటీ కేసు కూడా బుక్ చేయిస్తాను, ఎందుకంటే నన్ను మానసికంగా నన్ను హింసించాడు కాబట్టి ఖచ్చితంగా నేను ఆయన మీద చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు అయితే తీసుకుంటాను. అదొక్కటే కాదు, మరి ఇలాంటి దుర్మార్గానికి పాల్పడి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అనరాని మాటలు అన్నందుకు గాను ఈరోజు ఆయన్ని మరి గాడిద మీద ఊరేగించడం జరిగింది, ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఎంతటితో ఆగదు, ఇంకెప్పుడైనా సరే మా ముఖ్యమంత్రి గారి గురించి అవాకులు చవాకులు పేలితే మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలు ఎవరూ కూడా సహించే పరిస్థితి లేదు, ఊరుకోమని హెచ్చరిస్తాము.
చివరిగా ఫైనల్గా ఒకటే ఒకటి సార్, మీరు గడప గడపకి ఇప్పటికి వచ్చి సుమారు 140 రోజులు 150 రోజులు దగ్గరకు వచ్చింది, 200 దగ్గరకు వచ్చింది. సో దీంట్లో కూడా మీకు అన్ని చోట్ల కూడా ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారని చెప్పినని, రోడ్లు అడుగుతుంటే ఇదిగో వస్తుంది పరిగెట్టుకుంటూ వస్తుందని మీరు ఎటకారంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసిన సుమారు ఈ నియోజకవర్గ పరిధి ఎంతైతే ఉందో అక్కడ కూడా రోడ్డు కనిపించలేదు, అన్ని గోతులే అని చెప్పినాను. దానికి అది మీరు సవాల్గా తీసుకునేనంటారా? అదేవిధంగా మీ పురోగతి ఏదైతే ఉందో, మన కాన్షియన్స్లో చేసింది ఏదైతే ఉందో 100 పడకలు కానీ, అదంతా కూడా శూన్యం అని చెప్పి చెప్తున్నారు దాని మీద. అలా కళ్ళు పోయింది. గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రజలు నాకు నేరాజనాలు పడుతున్నారు. నన్ను నిలదీసేది ఎవరు నిలదీస్తున్నారు? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎవరో ఒక్క అతను, అతను ఏదో ఒక రకంగా ఒక మాట అడిగి హీరో అయిపోదామనే ఉద్దేశంతో అడగటం తప్పితే, అసలు ప్రజలైతే మాత్రం ఏ ఒక్కరో కూడా నిలదీసిన సంఘటన ఏ ఒక్కటి కూడా లేదు. ఖచ్చితంగా అసలు ప్రజలు నేరాజనాలు పడుతున్నారు, ఎళ్ళిన చోట అలా హారతలు పడుతున్నారు, పువ్వులు జల్లుతూ ఉన్నారు. మీరు కూడా దయచేసి ఎప్పుడన్నా మీకు వీలుంటే రండి, మీరు విజువల్స్ తీసుకోండి, మాకు చెప్పకుండా సడన్గా వచ్చి తీసుకోండి. ఇంకో విషయం, ఇందాక అడిగారు మీరు ఏది ఆఫీసర్స్ దగ్గర ట్రాన్స్ఫర్స్కి డబ్బులు తీసుకున్నా అని. మీరు ఏ ఆఫీసర్ దగ్గరికైనా వెళ్ళండి, ఈ నియోజకవర్గంలో ఏ ఆఫీసర్ దగ్గరికైనా వెళ్ళి వాళ్ళని మామూలుగా మీ నాలెడ్జ్ కోసం కెమెరా పెట్టకుండా అని అడగండి, ఏంటి నిజమేనా అని మీకే తెలుస్తుంది. ఇది యాక్చువల్గా రోడ్ల విషయానికి వస్తే, రోడ్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చింతలపూడిలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. దానివల్ల రోడ్ల పరిస్థితి దుస్థితిగా మారింది. నెమ్మది నెమ్మదిగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో 25 సంవత్సరాలు, గత 25 సంవత్సరాల నుంచి వేయని రోడ్లు గుర్తించి మేము రోడ్లు వేయటం జరిగింది. అలాగే చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రి, ప్రజలు 2 లక్షల మందికి దాదాపు, అంటే 5 మండలాల ప్రజలు దాన్ని ఉపయోగించుకోగలుగుతారు, 2 లక్షల మందికి ఉపయోగపడేటట్టు 100 పడకల ఆసుపత్రి మేము అక్కడ కట్టిస్తూ ఉన్నాం. ఇలాగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ జంగారెడ్డిగూడెం మండలంలో 5 రోడ్లు శాంక్షన్ అయినాయి, వర్క్ జరుగుతూ ఉంది. అలాగే ఏలూరు చింతలపూడి రోడ్డు, అలాగే ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు శాంక్షన్ అయినాయి, మొన్ననే టెండర్స్ ఫైనలైజ్ అయినాయి, అది కూడా వర్క్ జరుగుతుంది. అలాగే నామవరం రోడ్డు అది కూడా శాంక్షన్ అయ్యింది, 2 స్కీమ్స్లో శాంక్షన్ అయ్యింది, దాన్ని కూడా ఒక 1 మంత్లో దాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. ఇది రోడ్లు కూడా అన్నీ కూడా అప్ టు డేట్ ఖచ్చితంగా చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తాను. నేటి మొత్తాన్ని చూసుకుంటే మటుకి ఉన్న బట్టలు రిలీజ్ అయితే తన మీద జరిగిన అవినీతి ఆరోపణలు ఏదైతే నారా లోకేష్ చేశాడో దానికి బహిరంగ సవాల్కి సిద్ధంగా ఉన్నానని చెప్పినాను. దానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ సిద్ధంగా ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను, ఏ ఒక్క ఆరోపణైనా కానీ నిరూపిస్తే మటుకి శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పని రిలీజ్ చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే అభివృద్ధి విషయంలో చింతలపూడికి వేలెత్తి చూపేవాళ్ళు ఎవరూ లేరని చెప్పిన, దమ్ముంటే కళ్ళు రెండు పెద్ద చేసి చూడమని చెప్పినప్పుడు కూడా బహిరంగ సవాలు విసిరే పరిస్థితి అయితే ఉంది. ఐ డ్రీమ్స్ భానుప్రసాద్.